రండి. రాజీవ్ గాంధీ గారు, చాలా ప్రశ్నలు మీకు. మీ మీ ప్రభుత్వ విధానాల మీద, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం మీద అనేక విమర్శలు. కేంద్రం తప్పుపడుతోంది, ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి, ఇప్పుడు దాకా ప్యానలిస్టులు తప్పుపట్టారు, కాగ్ కూడా తప్పుపట్టింది. సంక్షేమం క్షేమంగా లేదు, అప్పులు భవిష్యత్ తరాలకు భారం అవుతాయి అనేది అరుణ్ గారి మాట. సో వీటికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే మన రాష్ట్రం కూడా శ్రీలంకగా మారబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే అటువంటి పరిస్థితులు వచ్చేసాయి. సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు, రోడ్ల మరమ్మతులు చేయడం లేదు, సంక్షేమ పథకాలంటూ డబ్బులు ప్రజల చేతుల్లో పెట్టేస్తున్నారు తప్ప అభివృద్ధి లేదు. ఇది ఆరోపణలు. ఇది అల్టిమేట్గా ఏమవుతుందంటే రాష్ట్రం దివాళా తీసేయడానికి దారితీస్తుందట. ఆల్రెడీ అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంట, అటువంటి సింప్టమ్స్ కనిపిస్తున్నాయంట ఆంధ్రప్రదేశ్లో. రాజీవ్ గారు, నేను మాట్లాడతాను. రాజశేఖర్ గారు, ముందుగా మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ బట్టి 99 TV న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు, శుభోదయం సార్. పాయింట్ వైజ్ వద్దాం. వాస్తవానికి అసలు నిన్న ఏం జరిగింది, ఈ రోజు ఈ డిబేట్ అసలు అంతరార్పణ ఏంటి, ఎందుకు ఈ రోజు ఇటువంటి డిబేట్ మనం తీసుకొచ్చిందంటే, నిన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్ లో కనక మేడల్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అప్పులకు చేస్తున్నటువంటి ఖర్చుల యొక్క లెక్కలు చెప్తుందా ఏంటన్న ఉద్దేశం ఆయన ప్రశ్న అడిగారు. సరే, ఇందాక విశ్లేషకుల వారు ఒక మాట అన్నారు, ఆయన మమ్మల్ని ఏదో భూతో తోగుతామని ఇలాగే భూతో పడిపోయింది. అలా ఏంటంటే 14-15 ఆర్థిక సంవత్సరం నుంచి 18-19 ఆర్థిక సంవత్సరం వరకు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి 1,61,000 కోట్లకు సంబంధించి లెక్కలు కాదు అడిగినా చెప్పలేదు. ఎంత ప్రజలు చేసినా అడిగినా వాళ్ళు చెప్పిన లెక్కలు కేవలం 51,000 కోట్లకే, ఇంకా 110,000 కోట్లకి అప్పటి ప్రభుత్వం చేసినానికి లెక్కలు చెప్పలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు కానీ ఇంకా విశ్లేషకులు ఎవరు కానీ అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం తీసుకున్నారు, దీని మీద ఏంటని. అదే విధంగా శాసనసభాపతి గారు కూడా దాన్ని కొంత స్పందించారు. నేనైతే ఒకటి చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ వారు ఎలా తయారవుతారంటే, మేము నీతి మంత్రులు, మేము సచ్యులు, మమ్మల్ని దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు నిరూపించండి అంటారు. మేము పట్టుకుంటాం, ఈఎస్ఐ స్కామ్ లో అచ్చునాయుడు కొట్టుకుంటే పట్టుకుంటాం, 200 కోట్లు ఎంత స్కామ్ చేసి తీసుకెళ్ళి లోపలేస్తాం, మాట్లాడి మీకు వాళ్ళు చేసిన విమర్శలకు మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. మాణికరావు గారు, మీకు కూడా కౌంటర్ చేసే అవకాశం, కంక్లూడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఇస్తాను. మాట్లాడినవ్వండి రాజీవ్ గారు. మాణికరావు మాట్లాడినవ్వండి, వాళ్ళ కదా సమాధానం చెప్పాల్సింది. కన్క్లూడ్ చేసే అవకాశం ఇస్తాను, చెప్పండి రాజీవ్ గారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, కొల్లు రవీంద్ర గారు అప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ మాటలు చేస్తున్నాను సార్. ఏంటంటే నేను ఏమంటున్నానంటే, వీళ్ళు తప్పులు చేస్తారు, బయటకు వచ్చి కాటన్లు స్టోరీస్ చెప్తారు, తీరా అరెస్ట్ చేసినా కేసులు పెట్టినా ఒకసారి పడతారు. కాబట్టి ఈ 161,000 కోట్లు కూడా ఉంది కదా, దీని మీద మేము అవసరం అయితే చంద్రబాబు, లోకేష్, లేదా ఇంకోలో బీజేపీ అప్పటి ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ నాయకులు ఎవరు నష్టపోవచ్చు, మళ్ళీ మమ్మల్ని ఒకసారి పడతారు. కాబట్టి మేము ఏం చెయ్యి, మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం తింటే సిబిఐ విచారణ చేయమనండి, లేదా చంద్రబాబు నాయుడు చిక్కుసుద్దుంటే బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇలా జరిగిందని చెప్పి డైరెక్ట్ గా పార్లమెంట్ లోనూ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది, దీని మీద సిబిఐ విచారణ చేయమనండి, ఇదిగో నేనే రాసిస్తున్నాను, ఇది నా చిక్కుసుద్దని చెప్పానండి, మేమే చంద్రబాబు నాయుడు లాగా ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదు, ఈ రాష్ట్రంలో ఈడీ రాకూడదు అని మేమేం పిలిచి పెట్టలేదు కదా. సో మీ వెల్కమ్ దెన్, మా ప్రభుత్వం నుంచి ఎటువంటి విచారణకైనా మేము పూర్తిగా సహకరిస్తాం, విచారణ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలండి, మేము చేస్తే దాన్ని రాజకీయాలు చేస్తారు, అది ఒక్కటి తప్పితే మీరు తప్పులు బయట లాగడం విషయం లేదు. నెంబర్ 2, ఇందాక మాట్లాడటం సంక్షేమాలు సంక్షేమాలు, ఎస్ మా ప్రభుత్వానికి ప్రజలు మా మ్యాండేట్ ఇచ్చింది, మా యొక్క సంక్షేమం మా యొక్క మేనిఫెస్టో చూసే, మీకు లాగా మేనిఫెస్టోలు ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడో మేము డిలీట్ చేసుకునే పరిస్థితి లేదు, ఇప్పటికీ మా మేనిఫెస్టో ఎక్కడైనా దొరుకుతుంది. మా మేనిఫెస్టోలో 93-94% పైన మేము హామీలు నెరవేర్చాం. ఈ రాష్ట్రంలో డిబిటీల గురించి ఇందాక ఎవరు అన్నారు, ఎస్ డిబిటీలు 1,58,375 కోట్లు ఇచ్చాం, నాన్ డిబిటీలు 38,000 కోట్లు ఇచ్చాం, రెండు కలిపి 1,96,324 కోట్లు. ఇదంతా కూడా ప్రజలకి నేరుగా దీనికి లెక్క లెక్కే కదా సార్, ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెక్క ఉంది కదా, ఏ అకౌంట్ ఏ లబ్ధిదారునికి ఎక్కడ వెళ్తుందన్నటువంటి లెక్క ఉంది. అయితే వీళ్ళు ఏమంటారంటే, మీరు పంచుకుంటూ వెళ్ళిపోతే అది సంక్షేమమా,
అదేలా పరిపాలన అభివృద్ధి మీకు అవసరం లేదా అన్నారు. ఓకే, అభివృద్ధి గురించి చూద్దాం సార్. అభివృద్ధి అంటే ఏమిటి? ఇందాక ఆయన అన్నారు ఎవరు మాణిక్యాలరావు గారు, మీరు రోడ్లకు ఎంత వేశారు, లేదా మీరు బిల్డింగ్లు ఏం కట్టారు, లేదా మీరు పారిశ్రామిక ఏం చేశారు, ఇదంతా కూడా అన్నది. ఐ యాక్సెప్ట్ యూ. సరే, అమరావతిలో మీరు గ్రాఫిక్స్ లో చూపించిన దానికి మీరు వేల కోట్లు తగలేస్తే అక్కడ తీరా చూస్తే అక్కడ ఏమీ లేకుండా వర్స్ట్ పరిస్థితులు ఉన్నాయని చెప్పి అక్కడ అనేక సందర్భాలు మనకు ప్రూవ్ అయింది. కరకట్ట రోడ్డు ఇలా పేరు ఇలా ఎన్న ఐదారు దాన్ని కూడా మేము శక్తిస్థాపన చేసి మేము ఆ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాం. సరే, పారిశ్రామికంగా మేము వచ్చినాం ఏం జరిగింది చెప్పాలి కదా సార్. పారిశ్రామిక రంగంలో 2018-19 మధ్యలో ఉన్నటువంటి వృద్ధి రేటు 3.17. 18-19 ఫైనాన్స్ ఇయర్ కానీ ఎకనామిక్ ఇయర్ కానీ ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా, అప్పుడు ఎంతండి 3.17 వృద్ధి రేటు పారిశ్రామికంగా. 2021-22 పారిశ్రామిక వృద్ధి రేటు ఎంతో తెలుసా సార్? 12.78. ఇది రాజీవ్ గాంధీ చెప్తున్నటువంటి లెక్క కాదు, స్వయానా కేంద్రం నుంచి లెక్క. కావాలంటే వెళ్ళి కొనుక్కోమండి. నేను ఏం చెప్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇంకో పార్టీ కానీ వీళ్ళు ఎలా తయారు చేయాలంటే తెల్లారులేస్తే మా మీద గుడ్డకాల్చి మీద ఇయ్యాలనేటువంటి ఆలోచనతో ఒకటి, నిజాలు తెలిసినప్పటికీ ఇప్పుడు నిద్రపోయే వాడిని అయితే నీకు తట్టి లేదు బాబు కన్నా చిన్న నువ్వు నిద్రపోతున్నావా ఇద్దరు అసలు నేను చెప్తా. నిద్ర నటించేవాడిని నేనే కాదు బ్రహ్మదేవుడు కూడా వీళ్ళకి అర్థమేటట్టు చెప్పలేదు. వీళ్ళు మాట్లాడితే శ్రీలంక 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 నిజమే, శ్రీలంక పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కానీ ఎవరికి ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి భూస్థాపితం అయిపోయింది, వాళ్ళ పరిస్థితి తిరిగి లేవలేనటువంటి పరిస్థితి అయిపోయింది. వాళ్ళ పార్టీలకు వచ్చినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి నిస్సిగ్గుగా ప్రభుత్వానికి రాష్ట్రానికి అంటున్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, రాజకీయ పార్టీలకు అటువంటి పరిస్థితి ఉన్నా ప్రజలకు ఏం నష్టం లేదండి, కానీ రాష్ట్రానికి ఆ పరిస్థితి ఉంటేనే ప్రజలకు నష్టం. మరి రాష్ట్రానికి ఆ పరిస్థితి ఉందనే వాళ్ళ బాధ ఇప్పుడు. అబ్బే, రాష్ట్రానికి ఆ బాధ ఉందో లేదో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎంతసేపు ఈయన వ్యక్తిగత బాధ తీసుకొచ్చి రాష్ట్ర మీద ఉండే ప్రయత్నం తప్పు ఇంకోటి కాదు. ఒక లాజిక్ పాయింట్ అడుగుతాను సార్, నాకు తెలియ అడుగుతాను. శ్రీలంకకు వచ్చింది ఓకే, శ్రీలంకకి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్ ఆఫ్ ఎ నైట్ లేక ఒక 2 ఏళ్లలో ఒక 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఈ పరిస్థితి వచ్చిస్తుందని ఎవరైనా అనుకుంటున్నారా? అది వాస్తవమైన అది ఎవరు ఒప్పుకుంటారా? కాదు కదా. వాళ్ళు క్రమేపీ చేసుకుంటూ వస్తున్నటువంటి తప్పుల ఫలితం ఈ రోజు వాళ్ళు అనుకుంటున్నారు. ఆ రకాన్ని తీసుకుని ఆంధ్ర రాష్ట్రం వచ్చేట అనుకుందాం. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసేద్దామా? చంద్రబాబు నాయుడు గారి మీద నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత కాలం అంతా కూడా ఆంధ్రాకి ముఖ్యమంత్రిగా పనిచేసి అనుకుంటున్నాడా? అండమాన్ నికోబార్ పనిచేసి అనుకుంటున్నాడు ఈయన? ఆంధ్రప్రదేశ్ కే కదా. కాబట్టి ఏమిటంటే నిజంగా అటువంటి పరిస్థితులు వస్తే పాలకుల యొక్క తప్పులు పాపాలు ఉండకుండా జరుగుతాయా? కాబట్టి అటువంటి పరిస్థితే లేదు. ఈయన లేని దానికి ఉన్నట్టు ఉన్నదానికి లేనట్టు ఒక భ్రమలో వాళ్ళు బతుకు, ఆ భ్రమలో ప్రజలు నేను లాస్తున్నారు. అంతకుమించి ఏమలేదు. రెండవది అప్పుల గురించి మాట్లాడారు సార్, అప్పులు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, అప్పులు భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అప్పులు చేస్తుంది. మీకు తెలుసా, మీకు కూడా తెలిసినటువంటి విషయమే, మోడీ గారు రాకముందు భారతదేశం యొక్క అప్పు 60 లక్షల కోట్లు ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పు దాదాపు 80-90 లక్షల కోట్లు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయట్లేదా? కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదా? అదే మన రాష్ట్రం ఒకటే కాదు కదా, నిన్న కేంద్ర ప్రభుత్వం కొంత ఆర్థిక శిక్షణకు సంబంధించి కొన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించినప్పుడు అందులో ఉత్తరప్రదేశ్ ఉన్నారు సార్, అందులో మిగతా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళందరితోనే పోలిస్తే మనకు విభజన తర్వాత జరిగినటువంటి అన్యాయం ఏంటి, మనకు రావాల్సినటువంటి రాయితీలు రాకపోవడం ఏంటి, మనకు రావాల్సినటువంటి ప్రత్యేక బుందేలుగడ మాదిరి ప్యాకేజీ ఏంటి, ఇక రకరకాలు ఆర్థికంగా ముందే దెబ్బతిన్నటువంటి రాష్ట్ర విభజనతోనే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతూ 3 లక్షల కోట్లు అప్పులు 1000 కోట్ల బకాయిలు ఆయన నుంచి వెళ్తే మీకు తెలుసో లేదో సార్, కరోనా కష్టకాలంలో కూడా ఎంఎస్ఎంఈలకి దాదాపు 16,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ ఇవ్వాల్సినటువంటి కొన్ని విద్యుత్కు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ బకాయిలు కానీ లేదా 1200 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సినటువంటి రాయితీ బకాయిలు కానీ కరోనా టైంలో మేము ఇచ్చాం సార్. నేను చెప్తుంది ఏమిటంటే ఖచ్చితంగా మేము పారిశ్రామిక రకంగా కానీ అన్ని రకాలుగా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత పెట్టుబడులు పెట్టారు, ఆ ప్రారంభమైన కంపెనీలు ఏంటి, శంకుస్థాపన జరిగిన కంపెనీలు ఏంటి, ఎంఓయూ ఉన్న కంపెనీలు ఏంటి చెప్పమంటే లిస్ట్ చాలా మీకు టైం ఇస్తే నేను చెప్తా. ఓకే, వీళ్ళకి తెలియదు తెలుసుకోవాలి చెప్తే అర్థం చేసుకోవాలి. ఇకపోతే జనసేన సోదరి మళ్ళీ మాట్లాడుతూ ఏమన్నారు మంచి గురించి ఏదో మాట్లాడారు. మరి నేను ఒకటి అడుగుతున్నా, ఎస్ మేము ఏం చెప్పాము ముందే మా మేనిఫెస్టోలో, మేము దశల వారీగా మంచి క్షేమం చేసుకుని వెళ్తామని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఆ రకంగా మీ పర్మిట్ ప్రూఫ్ తగ్గించింది మీకు కనబడదు, ఆ రకంగా మందు రేట్లు పెంచింది మీకు కనబడదు, ఆ రకంగా మీ షాపులు పైగా 50% తగ్గించింది మీకు కనబడదు. మీకు ఏం కనబడుతుంది అంటే అక్కడ డిజిటల్ పేమెంట్ చేయలేదు. ఓకే, ముందు ఇవన్నీ ఒప్పుకోండి. రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రశ్నించే ముందు మీరు నిజాలను కూడా నిక్కచ్చి ఒప్పుకోవాలి కదా. మీకు నిజాలు అక్కర్లా, మీకు రాజకీయాలు కావాలి. సరే,
మీకు నిజంగా అంత చిత్తశుద్ధిందమ్మా? మరి 150 రూపాయలకి ఇస్తున్న సోమవారం వేరు రాజు గారిని చిచ్చి సోమయ్య రాజు ఏం పరిస్థితి పార్టీ తోటమని చిచ్చి అప్పుడు మీ పవన్ కళ్యాణ్ రైట్ అదే అదే ఆయన అన్యాయపదేశంగా చేసిన వ్యక్తిగతమైన కామెంట్ దాంతో కంపేర్ చేయడం ఎందుకు గానీ ఇంకొక పాయింట్ అండి ఇంకొక పాయింట్ రాజు గారు లెట్ మీ సార్ మీరు ఒక 10 నిమిషాలు మాట్లాడారు కదా టైం లేదు ఒక నిమిషం నేను ఒక